हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स अंदर की थैंक्स मन की 1K सब्सक्राइबर्स ने रीच చేసినందుకు। ఈ సందర్భంగా నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా, ఒక ప్లే బటన్ చేద్దాం అనుకుంటున్నా। చేయాలో లేదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। కామెంట్స్ లో మీరందరూ చేయాలని చెప్పినట్లయితే నెక్స్ట్ సండే అప్లోడ్ అవుద్ది ఆ వీడియో అయితే। ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి కదా, అందుకనే ఈ వీడియోలో ఈ ఓల్డ్ డెడ్ బల్బ్ ని యూస్ చేసి మన ఇంట్లోకి యూస్ అయ్యే ఒక 3 ప్రాజెక్ట్స్ ని అయితే తయారు చేశా। లాస్ట్ ప్రాజెక్ట్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే దీంతోనే ఒక డెకరేషన్ లైట్ కూడా తయారు చేశా, అది కూడా ఏసీతో రన్ అవుతుంది, డీసీ కాదు। కాబట్టి ఈ వీడియో ఎలా ఉంటుందో మీకు ఇప్పటికే అర్థమైపోయింటది। వీడియోని గట్టిగా లైక్ చేయండి, మరి ఇంకేం చెప్పదలుచుకోలే, ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ ఒక ఓల్డ్ డెడ్ బల్బ్ ని అయితే తీసుకున్నా, దానిలో ఉన్న కాంపోనెంట్స్ ఎల్ఈడి కానివ్వండి, దాని సర్క్యూట్ బోర్డ్ అన్నిటినీ రిమూవ్ చేసేయండి, మనకి దాని ఖాళీ బాడీ అయితే కావాలి। నెక్స్ట్ ఒక డిఓబి ఎల్ఈడి లైట్ అయితే తీసుకున్నా, ఇది కూల్ వైట్ ఎల్ఈడి। ఆ ఎల్ఈడి ఇన్పుట్ టెర్మినల్స్ దగ్గర 2 వైర్స్ ని అయితే సోల్డరింగ్ చేసేయండి, అలానే ఆ 2 వైర్స్ ని బాడీ ఇన్పుట్ టెర్మినల్స్ కి కనెక్ట్ చేసేయండి। ఆ 2 వైర్స్ ని సోల్డరింగ్ అయితే చేసేసా, ఇప్పుడు మనం ఆ డిఓబిని మిడ్లో సెట్ చేసుకొని సూపర్ గ్లూ యూస్ చేసి అయితే అటాచ్ చేసుకుంటున్నా। జాగ్రత్తగా ఈ సైడ్ ఒక లిటిల్ డ్రాప్, ఆ సైడ్ ఒక లిటిల్ డ్రాప్ వేయండి, సరిపోద్ది। డిఫ్యూజర్ని సెట్ చేసేస్తే మన బల్బ్ కంప్లీట్ అయిపోయినట్లుగే, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం। చూడండి నేను అక్కడ ప్రాపర్ సెటప్ అయితే చేశా, ఆన్ చేస్తున్నా మీకైతే లైటింగ్ అయితే వస్తుంది, పర్లే బాగానే ఉంది లైటింగ్, మరీ అంత బ్రైట్గా లేకపోయినా ఒక 7 వాట్ లైట్లు అయితే గ్లో అవుతుంది। ఓపెన్ చేసి చూపిస్తా, మీకు డౌట్ అయితే ఉంటుంది కదా మనం చేసిన బల్బా కాదని, చూడండి మనం చేసిన బల్బే, వితౌట్ డిఫ్యూజర్ కూడా నేను మీకు గ్లో చేసి అయితే చూపిస్తున్నా, బ్రైట్గా ఉంది లైట్ అయితే, పర్లే। ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఒక ఓల్డ్ బల్బ్లో డిఓబిని ఇన్స్టాల్ చేసి అయితే చూపించా, ఇప్పుడు మనం లైట్ని రిపేర్ చేసి అయితే చూద్దాం। మీరు ఈ డిఓబిలో చూసుకున్నట్లయితే ఈ కిందకి ఒక లైట్ అయితే పాడైపోయినట్లుగా నాకు అనిపిస్తుంది, లోపల బ్లాక్గా అయిపోయినది కదా, నాకు తెలిసి ఆ లైటే పాడైపోయి ఉంటుంది, దాన్ని ఒకసారి షార్ట్ చేసి చూద్దాం। చూడండి షార్ట్ చేస్తున్నట్లుగా అయితే మన లైట్ అయితే గ్లో అవుతుంది, ఆ లైటే పాడైపోయింది। ఆ లైట్ని అక్కడ నుంచి రిమూవ్ చేసి ఆ ప్లేస్ని షార్ట్ చేసుకున్నట్లుగా అయితే లైట్ అయితే పర్ఫెక్ట్గా మళ్ళీ గ్లో అవుద్ది। నేను అక్కడ ఆ ఖరాబ్ అయిపోయిన ఎల్ఈడిని అయితే రిమూవ్ చేసేసా, మీకు వీడియోలో చూపిస్తున్నా కదా, ఇప్పుడు మనం దాన్ని అయితే షార్ట్ చేసుకోవాలి। షార్ట్ చేసుకోవడం ఏమిటంటే ఆ ఎల్ఈడి 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, ప్లస్ మైనస్, వాటిని మనం లెడ్తోని ఆ రెండింటిని కలిపేసినట్లుగా అయితే షార్ట్ అవుద్ది, అప్పుడు మన లైట్ అయితే పర్ఫెక్ట్గా గ్లో అవుద్ది। మళ్ళీ చెక్ చేద్దాం ఒకసారి, రిపేర్ చేసాం కదా ఫ్రెండ్స్, బల్బ్ అయితే పర్ఫెక్ట్గా గ్లో అవుతుంది, మనం దీన్ని సక్సెస్ఫుల్లీ రికవర్ అయితే చేసేసాం। ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఇటువంటి పాడైపోయిన ఓల్డ్ డెడ్ బల్బ్స్ ఉన్నట్లయితే వాటిని మీరు పారేయకుండా ఈజీ ప్రాసెస్లోనైతే వాటిని మీరు రిపేర్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్ ఈసారి ఒక డెకరేషన్ లైట్ని అయితే చేద్దాం, ఈ ఓల్డ్ బల్బ్ని యూజ్ చేసే, దానిలో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని అయితే బయటికి తీసేయండి, మనకు ఓన్లీ బాడీయే కావాలి। ఫ్రెండ్స్ నేను అక్కడ 2 వైర్స్ని సోల్డరింగ్ చేసి ఎక్స్టెండ్ అయితే చేసుకున్నా, మనకి అక్కడ ముందుగా హీట్ సింక్ ఎలా ఉన్నో అలానే హీట్ సింక్ని అయితే ప్లేస్ చేసేయండి। నెక్స్ట్ ఒక 9 వాట్ 7 కలర్ డిఓబి ఎల్ఈడి లైట్ని అయితే తీసుకున్నా, ఇది నేను మేకర్ బజార్లో కేవలం 35 రూపీస్కే పర్చేస్ చేశా, లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా। ఆ డిఓబిని హీట్ సింక్ మీద ప్లేస్ చేసుకొని ఆ డిఓబి ఇన్పుట్ టెర్మినల్స్కి ఆ 2 వైర్స్ని అయితే సోల్డరింగ్ చేసేయండి, ఆ 2 ఇన్పుట్ టెర్మినల్స్కి ఆ 2 వైర్స్ని అయితే నీట్గా సోల్డరింగ్ చేసేసా। ఆ డిఫ్యూజర్ని పెట్టి మనం ఒకసారి అయితే టెస్ట్ చేసి దీన్ని అయితే చూసేద్దాం। లైట్ని మనం ఆన్ చేసుకున్నట్లుగా అయితే ఒక కలర్తోని గ్లో అవుద్ది, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసుకున్నట్లుగా అయితే ఇంకొక కలర్కి అయితే షిఫ్ట్ అవుద్ది, అలానే దీనిలో 7 కలర్స్ అయితే ఉంటాయి। ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, ఈ బల్బ్స్తో చేసిన 3 ప్రాజెక్ట్స్లో మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేదే చెప్పండి। నాకైతే ఆ లాస్ట్ ప్రాజెక్ట్ డెకరేషన్ లైట్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అది నాకు యూస్ఫుల్ ప్రాజెక్ట్ కాబట్టి। మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి। ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే, మళ్ళీ నెక్స్ట్ సండే షార్ప్ 7 PM కలుసుకుందాం, అంతవరకు షేట్ ఇంటూ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు, బాయ్ ఫ్రెండ్స్।